అర్హత గల ప్రతి బడుగు బలహీన వర్గాల నేతలకు పార్టీ టికెట్ వచ్చేలా బీసీ నేతగా పాటు పడతారని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ వర్గాల నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లో మమేకమై వారి సమస్యలపై పనిచేయాలని కోరారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకొస్తున్న ప్రభాకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. తాజా రాజకీయ సమీకరణాలు పరిణామాలపై వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రభాకర్ గారు, రాష్ట్రంలో కర్ణాటక ఎన్నికల ప్రభావం ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? కర్ణాటక తెలంగాణ ఒక సమకాలీన రాజకీయాల్లో లేదా ఓల్డ్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన ప్రాంతం ఉండడం కారణంగా కావచ్చు, బెంగళూరు ప్రాంతంలో కూడా చాలామంది తెలుగు మాట్లాడేవాళ్ళు లేదా ఒక స్వాభావికంగా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏరియాలు ఇవి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలుపు తప్పకుండా తెలంగాణ మీద ప్రభావితం చూపెడుతుంది. దాంతోపాటుగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును స్వాగతిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ లాంటి నియంతకు ఒక చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మరో నియంత జూనియర్ మోడీ అయిన కేసీఆర్ కూడా ఒక చెక్ పెట్టాలంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వము అనేక ప్రజా సమస్యల మీద మరింత పోరాటం చేస్తూ ప్రజల విశ్వాసం చురుగునేటువంటి దిశలో కార్యక్రమాలు తీసుకునేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. అంటే కర్ణాటక ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చినప్పటికీ సీఎంను ఖరారు చేయడంలో చాలా జాప్యం జరుగుతుంది అనే ఒక అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అక్కడ ఉందని తెలుస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు ఇంత జాప్యం కావడానికి? ఎవ్వరు లేదు, ముందే నిర్ణయం జరిగింది, ముఖ్యమంత్రి నిర్ణయం అయిపోయింది. ముఖ్యమంత్రి 24 ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు. ఎటువంటిది ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, నియంతృత్వ పార్టీ కుటుంబ పార్టీ కాదు. కాబట్టి గెలిచిన శాసనసభ్యుల అభిప్రాయంతో పాటుగా వాళ్ళందరిలో ఏమైనా భిన్నాభిప్రాయం ఉంటే ఏకీ అభిప్రాయం తీసుకొస్తూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 2-3 రోజులకే కోతి కొండగా కొబ్బరికాయ దొరికినట్టుగా మాట్లాడితే ఎట్లా? తప్పకుండా డెమోక్రటిక్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలతోటి సిఎల్పిలో ఒపీనియన్ తీసుకొని పార్టీ డిసిషన్. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ అనుకోవచ్చు, అలాంటి పరిస్థితి మళ్ళీ ఉంటుందని ఆశించవచ్చా? సరే, ఇప్పుడు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేని ప్రశ్న, 2024 జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉంది. కాబట్టి ఆనాటి పరిస్థితుల్లో తప్పకుండా ఇందిరాగాంధీ గారి కుటుంబం ఈ ప్రాంత దక్షిణ భారతదేశానికి రావడం అంటే ఒక గొప్ప ఆహ్వానం ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి గుండె కార్యకర్త నుంచి. కానీ అది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు కాదు కాబట్టి మనకు దానికి సంబంధించిన అంశం చర్చలేదు. బీసీలకు మాత్రము తను అండగా ఉంటారు, అర్హత ఉన్న బీసీలకు తను అండగా ఉండి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని ప్రయత్నం చేస్తానంటున్నారు, కృషి చేస్తూ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ మోడీగా తయారైనటువంటి కేసీఆర్ను కూడా ప్రజలు గద్దె తీస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.